వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుపట్టి తీసుకొచ్చావు నేను కూడా నిన్ను పరమ భక్తుడు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఎందుకని మొండో తెలిసింది టెలిఫోన్ ధ్వని నవ్వేది ఏవిడా ఆవిడా ఫోన్ హలో ఫోనా హాయ్ ఎవరది మా డాడీ మాట్లాడుతున్నారు హలో డాడీ హౌ ఆర్ యు వేర్ ఆర్ యు అని అడగమ్మా మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో ఇప్పుడు చికాగో ఈవినింగ్ వాషింగ్టన్ ఓ అంతకంటే ముఖ్యమైన విషయం ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను వెన్ ఆర్ యు కమింగ్ వై ఆర్ యు కమింగ్ అని అడుగు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి ఓ మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను రియల్లీ అబ్బాయి ఎలా ఉంటాడు అంతంగా బందర్ లడ్డులా ఉంటాడు ఏంటి లడ్డులా ఉంటాడా లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటామా డబ్బులు ఉన్నాయా బాగా ఆయిష్టపరుడా డబ్బులు వాడా అడుగుతున్నారు అవును చెప్పేద్దామా అయ్యో అబద్ధం నాకు రాదు చెప్పేద్దాం నిజంగా చెప్పలేను చెప్పే నువ్వే మాట్లాడు హలో నేను డబ్బున వాడిని మాట్లాడుతున్నాను సారీ సార్ రామలింగాన్ని మాట్లాడుతున్నానండి హలో మిస్టర్ రామలింగం ఐ యామ్ బాలసుబ్రహ్మణ్యం అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు నన్ను షార్ట్ గా లింగం అంటారండి వెరీ ఫైన్ ఇప్పుడు ఏం చేస్తున్నావు సైట్ వేస్తున్నా సైట్ నేర్కి పెళ్ళిక ఓ రియల్ ఎస్టేట్ మీరేమని అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా ఎంత ఉంటుంది టర్న్ ఓవర్ 2 కోట్లు ఉంటుందా టర్న్ ఓవర్ ఈ పక్క 1 కోటి ఆ పక్క 1 కోటి చాలేదండి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం నాకున్నది ఒకే కూతురు నా వర్రి అంతా తన పెళ్లి గురించే ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా నేను ఊరు తిరిగే వాడిని సార్ వస్తే మీకు తెలుస్తుంది అలాగా వస్తా వస్తా అల్లుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా అవునా అల్లుడు ఓకే మామయ్య బై మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా సో స్వీట్ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఏంటి సార్ వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణమయ్యప్పంటున్నారు వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి హరికృష్ణ స్వామి అయితే ఏంటి చంద్రబాబు స్వామి అయితే ఏంటి అందరూ ఒకే ఫ్యామిలీ కదా అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తి అయ్యా అదొకటే నాకు తెలుసు అది చేయకూడదంటే అలా మరి పరమేశ్వరరావు ఇలారా ఏమిటి తండ్రి కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది అయ్యో ఇది నిజమా నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని వెళ్ళు వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి సుబ్రహ్మణ్య ఏమిటండి ఏమైంది ఓ చెడ్డకలు వచ్చింది మన అమ్మాయి గురించి అమ్మాయి చెడిపోయినట్టు కళ వచ్చిందా ఇంకా వాళ్ళెవరికి వెళ్ళిలే నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్యే ఉంటాడు హలో వరదాచారి నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు నాకు తెలుసులే ఏమిటి విషయం ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే ఓహో సుబ్రహ్మణ్యేశ్వర సార్ కళ్ళ ముందే చెప్పేశాడా నువ్వు ఫోన్ పెట్టే నేను చూసుకుంటా ఏమిటండి ఎవరు ఫోన్లో మన వరదాచారి నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది ఏమిటి జానకి ఎవరినో లవ్ చేస్తుందట జానకి అలాంటి పిల్ల కాదండి ఈ లాయర్ పనే ఉంది ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు వాడి గురించి అలా మాట్లాడకు ఏమి జరగబోయేది వాడు ఈ వాడే చెప్తాడు వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా శ్రీశైలం మందు పాతర పేపర్ చదువుతున్నావా పేపర్ నేను చదవక్కర్లేదు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు టెలిగ్రామ్ అవును ఎందుకు పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో అక్కయ్య లక్షణంగానే ఉందిగా ఆగు నాకో సందేహం ఏంటి జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా అది నీకెలా తెలుసు బావులిస్తేనే పేగులు లెక్కెడతా దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీ స్టైల్ కాలే పోరా వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో సరే వెళ్తానా బావేంటి వాళ్ళు ఇంత పెడుకున్నాడు జానకి ఏమిటమ్మా ఇది చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా ఇప్పుడు ఎలా ఉంది నాకి నేను గుండె ఎలా ఉన్నాను అది కదమ్మా నీ గుంట్లో బాగాలేదు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ ఎవరిచ్చారు టెలిగ్రామేగా నేనే ఇచ్చాను అబద్ధాలు ఆడకు టెలిగ్రామ్ ఇచ్చింది నేను కదా నేను చెప్పాను కదా నువ్వు ఇచ్చింది అవునులే ఏంటో వేళాకోళం టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు టీనేజ్ కి మెసేజ్ ఏంటో నువ్వు అనేది నిజమే చెప్తున్నాను అక్కయ్య జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది అందుకని నువ్వు చెడిపోయావని నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు ఏంటి అసహ్యం చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై 11వ ఇష్టం వచ్చిన తిరుగుతూ నువ్వు ఇంటి గౌరవాన్ని మంట కలిపావు నాకప్పుడే అనుమానం వచ్చింది శ్రీశైలం నువ్వే గెలిచావరా నువ్వే గెలిచావు
దరిద్రుడు రోజు అదే క్యాలెండర్ లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్ కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకో పెడతాడు అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నన్నవా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడానా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కూడా ఇవ్వను నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నానాన్ని పిలదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గడ్డి పెట్టు అప్పుడు గాని బుద్ధిరాదు మిస్టర్ పరమేశ్వరరావు వస్తాను ఏంటి అలా వెళ్ళిపోతుంది